అండి, నైస్ టు బి విత్ యూ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నవనీత్ కౌర్ అని. మన తెలుగు సినిమాలు చాలా సినిమాల్లో చేసింది, బాగానే మంచి పేరు సంపాదించుకుంది, మంచి మంచి మూవీస్ చేసింది. నేను ఒక సినిమా కూడా చూడలేదు తనది, కానీ అంటే అప్పటికే నేను తెలుగు, నేను ఎప్పుడు తెలుగు స్టేట్లో ఉండి చాలా కాలం అయింది యాక్చువల్గా. సో అయితే ఏమైందంటే, అమ్మాయి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. సో ఆ అమ్మాయి మీద ఇప్పుడు కంట్రవర్సీ వచ్చింది. ఆ అమ్మాయి అమరావతి యాక్చువల్గా ఏంటంటే, సినిమాలు వదిలిపెట్టేసి పాలిటిక్స్లో జాయిన్ అయింది. పాలిటిక్స్లో నేను కిందటి వారమే ఒక వీడియో చేస్తాను, ప్రతి వాళ్ళకి ఈజీ మనీ ఎర్నింగ్, ఇన్ఫ్లుయెన్స్, బాగా పవర్ డబ్బులు సంపాదించుకోవాలన్నా, పవర్ సంపాదించుకోవాలన్నా, సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నా, అన్ని విధాలుగాను జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే పాలిటిక్స్ ఒకటి. ఎట్లా కూడా ఎలా మొదలు పెడతారు పాలిటిక్స్ అనేది కూడా నేను కిందటి వారం లాస్ట్ వీడియో జస్ట్ ఒక 1 or 2 weeks అయి ఉంటుంది చేశాను. అదే తరహాలంటిది అనమాట, ఏదైతే చెప్పానో అదే జరిగిందనమాట ఇక్కడ. అయితే ఏంటంటే, ఆ నవనీత్ కౌర్ అనే అమ్మాయి, అమ్మాయి బాగుంటుంది, నాకు పర్సన్గా ఇష్టం. నాకు గుడ్ లుకింగ్ లేడీస్ చక్కగా అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది, ముచ్చటగా ఉంటుంది, లక్షణంగా ఉంటుంది అమ్మాయి. అయితేనండి, అమ్మాయి అమరావతి మధ్య మహారాష్ట్రలో ఉన్న అమరావతి, అది షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం అని ఏర్పరచారన్నమాట అది. అయితే ఎంఐ దానికి ఎంపీ అయింది, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ అయింది. బాగానే 2 ఇయర్స్గా బాగానే బాగుంది, పార్లమెంట్లో కూడా బాగా మాట్లాడుతుంది, చక్కగా ఉంటుంది, బాగుంటుంది, అంతా బాగుంది. కానీ ఏంటంటే, ఫేక్ సర్టిఫికెట్, తను ఎస్సీ కాదు, తను పంజాబ్లో పుట్టింది అమ్మాయి, పంజాబీ, లబానా జాతికి చెందిన అమ్మాయి. ఆ లబానా జాతి మహారాష్ట్ర స్టేట్లో ఎస్సీ కాదు, ఇది ఎస్సీకి కోసం అని అలాట్ చేసిన సీటు. ఎస్సీస్ ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే, ఎవరైతే నిజమైన జెన్యున్ ఎస్సీస్ ఉంటారో వాళ్ళకి మనం ద్రోహం చేసిన వాళ్ళం, ద్రోహం జరిగినట్టు అవుతుంది అందుకని అని ఎంఐ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారండి, ఎస్సీ కాదు అనేది. ఇప్పుడు ఏంటంటే, ఎంపీని కూడా అమ్మాయి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తున్నదంటే, హైకోర్టులో ఫైన్ కూడా వేశారు, 2 lakhs ఫైన్ వేశారు. అమ్మాయి ఏం చెప్తున్నదంటే, లేదు ఇంకా నాకు కాగితాలు ఏం రాలేదు, ఒకవేళ వచ్చినా కానీ ఎస్సీ అంటే సుప్రీంకోర్టు వెళ్తాను అన్నట్టుగా అమ్మాయి ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. అంటే సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక, అంటే బీజేపీ కూడా బాగానే బీజేపీ పార్టీలో కూడా తనకి మంచి ప్రభావం, చాలా మంచి పలుకుబడే ఉన్నదనమాట, చాలా విషయాల్లో బీజేపీకి సహకరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే, ఈ బహుశా ఎస్సీ సుప్రీంకోర్టు మీద తనకి మంచి ఒక నమ్మకం ఏర్పడింది, చూడాలి మరి. కానీ ఇట్లాంటివి పొలిటీషియన్స్, ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చిన పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎవరో చెప్తాను, ఎంఐ రామ్దేవ్ భక్తురాలు కాబట్టి ఇప్పుడు రామ్దేవ్ పొజిషన్ ఏంటో మనకి బాగా తెలుసు, బీజేపీలో ఏంటో. మరి ఏం జరుగుతుందో చూద్దాం, అది మనం ఏం స్పెక్యులేట్ చేయొద్దు. అయితే ఇంతకుముందు కూడాను ఛత్తీస్గఢ్ సీఎం ఉన్నాడు కదా, అంతకుముందు అజిత్ జోగి, అతని సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్, ఎస్టీ అని ట్రైబల్ అని తీసుకున్నాడు 1960లో అనుకుంటాను, 1967లో. అయితే అది ఫేక్ అని తేలిపోయింది. ఇట్లా కొంతమంది ఉన్నారు చాలా చాలా హార్డ్ కోర్గా, చాలా మనుషుల్ని ఫూల్ చేస్తూ అబద్ధాల సర్టిఫికెట్లో చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది చెప్తాను నేను. ఇక కేరళలో ఒక పొలిటీషియన్ అండి, కె సురేష్, కాంగ్రెస్ నుంచి చాలాసార్లు ఎంపీ అయ్యాడండి, అతని ఫేక్ సర్టిఫికెట్ అని రుజువు అయిపోయింది హైకోర్టులో. సో ఇంకోటి ఒడిశా కాంగ్రెస్లో జోగేష్ కుమార్ సింగ్, సుందర్గఢ్ నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే అతన్ని కూడా ఎలక్షన్ నుంచి రిజల్ట్ నుంచి అతన్ని నల్ అండ్ వాయిడ్ చేశారు.
ఇంకోటేంటంటే బీజేపీలో ఇంకో లీడర్ షోలాపూర్ ఎంపీ అండి, జయసిద్ధేశ్వర్ శివాచార్య స్వామి. ఈయన షోలాపూర్ నుంచి పోటీ చేస్తాడు. ఈయన విషయంలో కూడా ఇలాగే సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికెట్ అని తేలిపోయింది. రంజిత్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, ఈయనది కూడా ఫేక్ సర్టిఫికెట్ అని తేలిపోయింది. సో బీజేపీ ఎంపీ ఒకడు కేపీ యాదవ్ అని, ఆయన సింధియాని ఓడించి ఆయన ఎంపీ అయ్యాడు. ఈయనది కూడా ఫేక్ అని తెలిసిపోయింది. ఇట్లా చాలామంది, ఎంతోమంది కోట్లని కోట్ల దగ్గర నిజాన్ని కప్పిపుచ్చి చాలా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుని, ఫేక్ మొత్తానికి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఫేక్ తీసుకుని ఇట్లాంటివన్నీ చేసి మొత్తానికి చలామణి అవుతున్నారు. ఏమవుతుందో చూద్దాము. ఇంతకుముందు కూడా నేను ఒకసారి, మీరు కుదిరితే ఒకసారి మీరు నా లోగడ చేసిన వీడియో చూడండి. ఇది దానికి దీనికి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. నేను ఎందుకు చేశానో మరి, ఎందుకంటే పొలిటీషియన్స్ గురించి నాకు మంచి అభిప్రాయం ఏం లేదండి. పాలిటిక్స్ ఇష్టం కానీ పొలిటీషియన్స్ అంటే నాకు పెద్ద మంచి అభిప్రాయం లేదు. సో అందుకని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళల్లో చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగాను నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో పొలిటీషియన్స్లో సేవా దృక్పథం కూడా అంతే ఉంటుంది. సేవ గురించి ఎవరు సేవ గురించి రారు, వాళ్ళ స్వార్థ చింతన కోసమే వస్తారు. సో ఇదండి, ఇంతమంది గొప్ప గొప్ప లీడర్స్ని మన గొప్ప వాళ్ళు లా మేకర్సే లా బ్రేక్ చేసినప్పుడు, లా బ్రేకర్స్ మనకి నిత్యం కనిపిస్తున్నప్పుడు వాళ్ళని మనం ఏం చెప్పాలో, వాళ్ళ గురించి ఏం ఆలోచించాలో అదంతా ఇంకా మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక మంచి వీడియోతో, మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి, లవ్ యూ ఆల్ అండి, బాయ్.